student-led startups, connect with investors, various internship opportunities. KL, deemed to be university. రాష్ట్రంలో సూర్యుడు మండిపోతున్నాడు, ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తెల్లవారుజామునే సూర్యుడు బయటకు రావడంతో పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎండ వేడిని తట్టుకోలేక పెద్ద ఎత్తున విశాఖలో సైతం కూడా ప్రజలు అయితే బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరగబోతున్నాయో మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద మేడం గారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను టెంపరేచర్స్ అన్ని చోట్ల కూడా సాధారణం మీద 2-3 degrees అబవ్ నార్మల్ ఉంటున్నాయి. వేరస్ రాయలసీమ ప్రాంతంలో మాత్రం 2-4 degrees అబవ్ నార్మల్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. ఈవెన్ రేపటికి ఇది మోర్ దాన్ దట్ అయ్యి వడగాలులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజుకే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కూడాను ఈ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వడగాలుల యొక్క వార్నింగ్ ఇవ్వడం జరిగింది, యెల్లో వార్నింగ్. రేపు కూడా మరి కమింగ్ 4 డేస్ కూడాను ఈ వడగాలుల తీవ్రత మన ఆంధ్ర రాష్ట్రం అలాగే రాయలసీమ జిల్లాల మీద కూడా ఉంటుంది, రాయలసీమ జిల్లాల మీద ఉంటుంది. అంటే వైజాగ్లో చూసుకోవచ్చు పూర్తిగా క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది, ఒకసారి మబ్బేయడం ఒకసారి ఎండకడం, ఏ విధంగా చూస్తుంది? అంటే ఈ మన వైజాగ్ మాత్రమే ఇది నార్త్ కోస్ట్లో, ఇప్పుడు మన కోస్తల ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ కొంచెం తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. అలాగే సౌత్ కోస్ట్లో కూడా ఎక్కడ ఎక్కువ బాగా ఎక్కువ ఉంటాయి అంటే రాయలసీమ తెలంగాణను ఆనుకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పట్టణాల జిల్లాల్లో ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది. వేరస్ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు అలాగే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ కొంతవరకు అంత అంటే 40 above రావట్లేదు, 40 lessే ఉంటున్నాయి. వేరేజ్ పార్వతీపురము మన్యము ఆ ప్రాంతం మాత్రం మరి ఎక్కువే ఉంటుంది. ఈరోజు అక్కడ కూడా కొంచెం తేలికపాటి జల్లు కొంచెమే పడుతుంది, అది ఆ ప్రాంతం వరకే. ఎందుకంటే ఇక్కడ ఒడిశా పరిసర ప్రాంతంలో ఒక సైక్లోనిక్ సైక్లేషన్ ఉపరితల ఆవర్తనం అనేది ఉంది, దాని ప్రభావం చేతనే అక్కడ కొంచెం మబ్బు అలా ఉంటుంది ఈరోజు వరకే. బట్ రానున్న 5 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మన హోల్ ఆంధ్ర రాష్ట్రం మీద ఎక్కువే ఉంటాయి. వడగాలులు కూడా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది, యెల్లో వార్నింగ్ ఇప్పటికే రేపటి నుంచి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాము. రేపటి నుంచి రాయలసీమ, కోస్తా ఆంధ్ర అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా ఉంటుంది. హీట్ వేవ్ అనేది మరి 4 రోజులు కూడా అంటే 7th వరకు కూడా కంటిన్యూ అవుతాయి, తర్వాత పరిస్థితిని బట్టి మరలా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ స్టార్టింగ్ ఏమంటున్నాను, అసలు ఏ విధంగా చూడొచ్చు ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్యూటీ ఎల్ నినో ఎఫెక్ట్ కానీ లేకపోతే క్లియర్ స్కై కండిషన్స్, అసలు మనకి చాలా క్లియర్ స్కై కండిషన్ ఉంది, అలాగే సౌత్ వెస్టర్లీ విండ్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి ప్రభావంతో అలాగే ఎల్ నినో ఎఫెక్ట్ తోటి కూడా ఏంటంటే మనకి మార్చి మంత్ నుంచే టెంపరేచర్స్ ఊపు అందుకున్నాయి, అలాగే ఏప్రిల్ మంత్లో కూడాను అదే పరిస్థితి కొనసాగుతుంది, టెంపరేచర్స్ అదే రైజింగ్లో ఉంది. అయితే క్రమంలోనే మనకి వడగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ అయితే మధ్య మధ్యలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఎప్పుడైతే కొంచెం ఇలాంటి ఆవర్తనాలు ఉంటాయో అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, బట్ రిమైనింగ్ ప్రాంతంలో కొంచెం టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి. నైట్ టైం మళ్ళీ కూల్ అవుతుంది, మళ్ళీ డే టైం యాజ్ యూజువల్గా పెరుగుతుంది. బట్ ఈ పెరుగుతున్న టెంపరేచర్స్ దృష్ట్యా ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు బిట్వీన్ 12-3 o'clock వరకు బయటకు వెళ్ళే వాళ్ళందరూ కూడాను తగినంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా షేడ్ అంటే గొడుగులు అలాగే స్కార్ఫ్ లాంటివి, బయటికి వెళ్ళేటప్పుడు కూలింగ్ గ్లాసెస్ వేసుకోవడం కూడా మంచిదేను, ఎందుకంటే డైరెక్ట్ సన్ రేస్ మన మీద పడకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ వల్ల మన బాడీ టెంపరేచర్ సడన్గా పెరగడం, ఈవెన్ 40 degrees టెంపరేచర్ వచ్చినప్పుడు బయట 40 degrees centigrade ఉన్నప్పుడు మన బాడీ టెంపరేచర్ ఈవెన్ 104 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది, డిగ్రీ ఫారెన్ హీట్. సో అలాంటప్పుడు హై ఫీవర్ వచ్చేస్తుంది, హై ఫీవర్ వచ్చి ఈవెన్ చిన్నపిల్లలకైతే క్రాంప్స్ అంటే మోచ రావడం, కొందరు అయితే ఇంకా వాటర్ కనుక అందివ్వకపోతే ఎక్కువసేపు ఎక్స్పోజర్ అయితే మరి ఈవెన్ కోమా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో హై టెంపరేచర్ 104 degrees Fahrenheit అంటే, సో ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కనుక సో బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేసుకోవాలి, అంటే వాళ్ళతో పాటు వాటర్ ఉంచుకునేటట్టు ప్రయత్నం చేయాలి. అలాగే వాటర్ ఆరగారుగా తాగుతూ ఉన్నట్లయితే మనకి ఈ యొక్క హై టెంపరేచర్ని ఓవర్కమ్ చేయడం కోసం మన బాడీ నుంచి చెమట ద్వారా బయటికి డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది, అంటే కూలింగ్ ప్రాసెస్ కోసం ఇట్లాగా చెమట ద్వారా బయటకు వస్తుంది.
సో అలాంటప్పుడు మన బాడీ నుంచి లాట్ ఆఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కనుక సో వాటర్ యాంపుల్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఆల్కహాల్ లైక్ కార్బోనేటెడ్ కాఫీ కెఫీన్ టీ లాంటివి కొంచెం తగ్గించాలి, ఎందుకంటే ఈ టైంలో మళ్ళీ వాటిని తీసుకున్నట్లయితే ఇంకా డిహైడ్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక. అలాగే కార్బోనేటెడ్ వాటర్ అంటే డ్రింక్స్ లాంటివి కూడా అంత మంచిది కాదు. వాటర్ మజ్జిగ ఇంట్లో చేసుకున్న నిమ్మరసం లాంటివి ఏవైనా సరే మంచిది, అవి మనల్ని రీహైడ్రేట్ చేస్తుంది. ఒకవేళ వడదెబ్బ తగిలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వెంటనే రీహైడ్రేషన్ అలాగే ఓఆర్ఎస్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైనా పరిస్థితి విషమించినప్పుడు డెఫినెట్గా ఓఆర్ఎస్ కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ యొక్క హై టెంపరేచర్స్ నుంచి ప్రజలందరూ కాపాడడానికి ఇది మంచి అవకాశం. చిన్నపిల్లలు ముఖ్యంగా వృద్ధులు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మేడం ఈ సీజన్లో? చిన్నపిల్లలు వృద్ధులు కూడాను వీలైనంత వరకు ఈ టైంలో బయటికి వెళ్ళకుండా అంటే 12 to 3 or 11 to 3 వరకు కూడాను బయటికి వెళ్ళకుండా జాగ్రత్త పడినట్లయితే కొంతవరకు ఉంటుంది. అలాగే ఏసీలో ఉన్న వాళ్ళు కూడాను మనకి వాళ్ళకు కూడా డిహైడ్రేషన్ జరుగుతుంది, సో వాళ్ళు కూడా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. సో లోపల అలాగే ఇళ్ళలో కూడాను ఈ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో వేడిగాలులు వీచే టైంలో తలుపులన్నీ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని అలాగే డైరెక్ట్ సన్ రేస్ రాకుండా షేడ్స్ షెల్టర్స్ షట్టర్స్ కూడా వాడి కొంతవరకు డైరెక్ట్ ఎక్స్పోజర్ రాకుండా ఉన్నట్లయితే టెంపరేచర్ కొంచెం పెరగకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడాను అంటే కూల్గా ఇన్నాళ్ళు వట్టి వేరు వాటికి నీళ్లు పోస్తూ ఉండేవాళ్ళు, సో దట్ కూలింగ్ అనేది ఇండ్లలో ఉంటుందన్నమాట. సో అలాంటి న్యాచురల్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే కనుక రూమ్ ఇల్లు ఇంటిలో కూడా చల్లగా ఉంటుంది. అదని రాత్రిపూట్లో మాత్రం తలుపులు కిటికీలు తీసుకున్నట్లయితే కొంతవరకు టెంపరేచర్స్ని అదుపులో ఉంచవచ్చు. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది టెంపరేచర్స్ ఇంకా ఎక్కువ హైక్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఎవ్రీ డే అంతా డే ప్రతిరోజుకి ఒక్కొక్క సాధారణమైనటువంటి టెంపరేచర్ అనేది ఉంటుంది. ఎవ్రీ డే టు డే ఇది మారుతూ ఉంటుంది. అంటే మనకి పెంటాడ్ నార్మల్స్ ఉన్నాయి, అంటే ఫర్ ద 5 డేస్కి నార్మల్స్ అనేవి ఉన్నాయి సాధారణమైనటువంటి టెంపరేచర్స్. ఈ టెంపరేచర్స్ ఎవ్రీ వీక్ మారుతూ ఉంటుంటాయి, సో దాన్ని బట్టి అక్కడ ఉన్న టెంపరేచర్ పెరుగుతున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఈ సాధారణం మీద ఎప్పుడైతే మనకి 5 డిగ్రీస్ అబౌవ్ నార్మల్ అబౌవ్ కనుక వచ్చినట్లయితే సో అప్పుడు హీట్ వేవ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ 7 డిగ్రీస్ సమ్టైమ్స్ 6 డిగ్రీస్ అట్లా వేరీ అవుతూ ఉంటుంది. డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి అలర్ట్ చేస్తూ ఉంటాము. ఏదేమైనప్పటికీ ఈ ఏప్రిల్ అండ్ మే మంత్ అంతా కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే వడగాలుల ప్రభావం ఉంటుంది. ఈవెన్ నైట్ టైం టెంపరేచర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి, మనకి హార్ట్గా డిస్కంఫర్ట్ వెదర్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాతావరణ పరిస్థితుల మధ్య ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా చిన్నలు అలాగే వృద్ధులు కూడా. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ నెల వచ్చే నెల పూర్తిగా అయితే ఎండలు ఎక్కువగా ఉండడం ఉన్నాయి, అలాగే ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలో పెరుగుతుండడంతో పూర్తిగా బయటకు రాకుండా ఉంటేనే మంచిదని చెప్తున్నారు. అలాగే ప్రజలు కూడా పలు జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిదని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.